मैडम रिजल्ट सारे अच्छे दिखा हाँ उच्चारण सर। इधर का रही फ्रेंड्स నాకు హోంవర్క్ అన్ని అయిపోయాయా? అందరు చేశారా? మ్యాజిక్ స్టోన్ చేశారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. చెప్పండి. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయమని చెప్తున్నాను సార్. ఓకే, ఎస్టర్డే హోంవర్క్స్ అందరూ రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనం ఈ అఫర్మేషన్స్ రాసేటప్పుడు ఇంకా మనకి 10 డేస్ వరకు ఉంటాయి అన్నమాట. టోటల్ గా 10 డేస్ అయితే ఎస్టర్డేవి 1 టైం రాసి ఈ డేవి రాసుకుంటూ వెళ్ళాలి. ఇంకా పెరిగే కొందకి వాటిని కూడా 1 టైం చేసుకో. అంతేగాని అవి ఒక 5 5 టైమ్స్ అని మళ్ళీ ఇది ఒక 5 5 టైమ్స్ అంటే కష్టం అవుతుంది. అలా చేయండి. ఇది క్లియర్ గా ఉందనుకుంటున్నా మొత్తము కలిపి అంటే వీళ్ళు ఇప్పుడు ఒక 3 4 డేస్ రోజుని కలిపి 5 టైమ్స్ నిన్న 5 ఇవాళ 5 కాదు మేడం. వీళ్ళు మనం మొత్తం రాయమన్నాం అని చెప్పేసి నిన్నటి ఈ రోజున 5 టైమ్స్ రాస్తున్నారు, ఇవాళ 5 టైమ్స్ రాస్తున్నారు. అదే నేను అంటుంది మొత్తం కలిపి 5 టైమ్స్ అని చెప్తున్నాను. కాదు కాదు, అట్లా అయినప్పుడు ఫస్ట్ ఎక్కువ అయిపోతాయి. ఒక 4 5 రోజులు అయిన తర్వాత చాలా ఎక్కువ అవుతాయి. ఫస్ట్ 1 టైం రాసేసుకుని ఈ రోజు 5 టైమ్స్ రాయా. ఓకే, అంటే అవి ఆల్రెడీ రాసేసారు కదా. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈజీ అయిపోతుంది. ఈరోజు ప్రొడిక్షన్ అంటే జాతకాలు, కుల మతాలు వాటికి సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ మేడం. మీరు స్టార్ట్ చేయండి, ఇది కొంచెం ఉన్నది, టైప్ చేసి పెట్టేస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు నమ్మకాల వ్యవస్థలో ఒకటి కుల మతాలకు సంబంధించిన నమ్మకాలు, రెండు జ్యోతిష్యానికి సంబంధించిన నమ్మకాలు. మళ్ళా చాలా మందికి ఇవి రెండు ఉంటాయి. కులానికి సంబంధించిన నమ్మకము, మేము మాది పలానా కులము, ఈ కులంలో ఇదే విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలా అందులో కూరుకుపోయి ఉన్నాం అన్నమాట. నాకు కొంతమంది ఇలా చెప్తుంటే భలే నవ్వొస్తూ ఉంటుంది అన్నమాట. ఏ కులాన్ని ఎప్పుడు ఈ ఆత్మకి కులం ఎలా ఉంటుంది అని చెప్పేసి. దేహానికే తప్ప సోలికి ఎలాంటి కులము లేదు కదా, అలాగే మైండ్కి ఎలాంటి కులము లేదు కదా. ఎప్పుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా, అలాంటిది ఈ దేహం గురించి. ఈ దేహము ఒక వాహనంగా పట్టించుకోవాలి. ఇప్పుడు మీరు ఉందనుకోండి, మీరు ఒక బైక్ ని యూజ్ చేస్తున్నారు, హీరో హోండానో లేకపోతే సుజుకీనో అంగలైతే ఇంకో పల్సర్ అనో రకరకాల వాహనాలు మీరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పల్సర్ యొక్క కులానికి సంబంధించిన పల్సర్ ఒక కులం, హీరో హోండా ఒక కులం, లేదా హోండా సిటీ ఒక కులం. ఆ కుల నమ్మకాలను పట్టుకొని మీరు ఆ వెహికల్ ని డ్రైవ్ చేస్తారా? ఉంటుందా అది, ఆ పద్ధతి ఏమన్నా ఉంటుందా? దాన్ని మనం పాటించినప్పుడు, మీ ప్రజలు వీటన్నిటినీ పాటించినప్పుడు ఈ వెహికల్ ని కూడా అంతే విధంగా చూసుకోవాలి.
అలాగే మనము ఈ వెహికల్ని ఆ వెహికల్స్ ఎలా భద్రంగా చూస్తున్నామో అలా భద్రంగా చూడటానికే తప్ప, ఈ సోలు ఈ బాడీలో నిలిచి ఉండడానికే తప్ప, మిగిలిన కుల సంబంధమైన విషయాలతో ఈ శరీరానికి ఎలాంటి సంబంధము లేదు. అందులో పుట్టాము అంతే, పుట్టడం వరకే దీని గురించి, పెరగడము మొత్తం అంతా కూడా మన సోలు యొక్క నిర్ణయమే అన్నమాట. పుట్టడం కూడా సోల్ నిర్ణయమే, కానీ ఎలాంటి బంధాలు బంధుత్వాలు దానికి దాంతో పని లేదు. ఆ కులాలకు సంబంధించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదన్నమాట. ఈ ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఏంటంటే చాలా మందికి ఈ కులంలో పుడితే ఇవన్నీ పేద కులాలు, ఈ కులాల్లో పుడితే మనకి ఆ ధనవంతులు అవుతాము అనేటువంటి ఒక సరికాని నమ్మకం ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. యాక్చువల్ గా ఇది మన అందరికి తెలిసిందే, ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి విద్య నేర్పమన్నప్పుడు, నీవు తక్కువ కులంలో పుట్టావు కాబట్టి నీకు ఇప్పుడు నేను విద్య నేర్పను అని అంటాడు. అప్పుడు ఏకలవ్యుడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లైఫ్ లో నేను ఎలాగైనా సరే ఉన్నత కులంలో పుట్టాలి అని అనుకుని చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నత కులంలో పుట్టాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే పాపం కాలం మారిపోయి ఉన్నత కులంలో పుడితే చదువు నేర్పను అని చెప్పేసి ఇప్పుడు చెప్పేసి అంటే ఓసీల వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ మన మైండ్ గేమ్స్. కేవలం ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళకే చదువులు వస్తాయి, వేరేటి వాళ్ళకి రావు అనుకుంటే మాత్రం అది భ్రమ. ఉన్నత కులంలో పుట్టిన వాళ్ళే ఆస్తిమంతులు అవుతారు, వేరేటి వాళ్ళు కారు అనుకుంటే అది కూడా భ్రమే. ఎందుకంటే ఈ చదువుల నమ్మకాలు కానీ ఈ ఆస్తి నమ్మకాలు కానీ చాలా మంది చాలా ఇదిలో అతి తక్కువ ఇదిలో పుట్టి అసలు ఏమీ లేకుండా ఉండి ఆ తర్వాత వాళ్ళు అత్యద్భుతంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కులంతో సంబంధం లేదు. మీరు అనుకున్న అంటే మనం అందరం అనుకున్నట్టు ఈ కులాల ఇదిలో ఉండి తర్వాత ఏంటంటే అత్యున్నత స్థితిలో ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎందుకు కొరగాకుండా పోయిన వాళ్ళు కూడా చాలా. కాబట్టి కుల మతాలకు సంబంధించిన ఈ నమ్మకాలు మాత్రం వదిలివేయండి, అంటే మనం వదిలివేయాలి. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ జాతకాలకు సంబంధించి ప్రొడిక్షన్స్, అంటే నా ఈ ధనరేఖ ఇట్లా లేదు కాబట్టి నాకు ఉండదు, అది మైండ్ లో ఫిక్స్. ఇక దాంతో మీరు ఎలాగ మీకు ఎలాంటిది వచ్చినా కానీ మీరు స్వీకరించు. చేతి ఇదితోటి మీ యొక్క జాతకం మారిపోతుందా? ఎంతమందికి అలా జాతకం మారిపోతుంది చేయి చూసుకుంటే? ఒకసారి గరికపాటి నరసింహారావు గారు ఒక చిన్న ఇది చెప్పారు. చెప్పండి. ఆయన ఏమంటే, ఒక అతను వచ్చి పల్లి శాస్త్రం గురించి అడుగుతున్నట్ట. అడుగుతుంటే ఏమని చెప్పా అంటే, ఆయన ఆ బల్లి నెత్తి మీద పడితే ఏ నష్టం జరుగుతుంది సార్, బల్లి నెత్తి మీద పడింది అని చెప్తే, మరణగండం బాబు మరణగండం అని చెప్పాడంట. అంటే ఇప్పుడు నేను పోతానా సార్ అని అడిగట్టయ్యను, నా నెత్తి మీద బల్లి పడితే నేను పోతానా అని అడిగట్ట. అడిగితే పోతావు కానీ నువ్వు కాదు పోయేది బల్లి, నువ్వు నెత్తి మీద బల్లి పడంగానే ఒక గురించి చూస్తావు, అది వెళ్ళి గోడ కట్టుకొని చచ్చిపోతుంది, మరణగండం అంటే దానికి కానీ నీకు కాదు అని చెప్పాడు. అవును, బల్లి నువ్వు తల విదిలిస్తావు, విదిలిస్తాగానే అక్కడ ఏ ఫ్యాన్ లోనూ పడుతుంది, దానికి నాయన మరణగండం నీకు కాదు అని చెప్పేసి మనం ఇవన్నీ రివర్స్ లో అర్థం చేసుకుంటున్నామని ఆయన ఎంత చక్కగా చెప్పాడు జాతకాల గురించి చెప్తూ. ఇంకొక రకంగా జాతకాలు నమ్మకాల గురించి చెప్పాల్సి వస్తే, మన జాతకాల్లోని చాలా చెప్పుకుంటారు, నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు, తీసుకెళ్లి ఎక్కడన్నా కొండ మీద అన్నా కూర్చోబెట్టి ఉంటారు, లేదంటే గోతిలో అన్నా పడేసి ఉంటారు. పాపం మనం అలాగే జీవిస్తున్నాం,
తెలియక ఆ నమ్మకాల్లోనే జీవిస్తున్నాం అన్నమాట. అలాగే మన ఇంటికి తెచ్చుకునే కోడల్ని, మన ఇంటికి తెచ్చుకునే జంతువులని అన్నిటినీ కూడా జాతకాల ప్రకారమే తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే చాలు, జాతకం లేని పెళ్ళే చేయడల్లా. అసలు మీరు గుర్తిస్తే ఈ జాతకాలన్నీ ఏ కాలం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీరు గుర్తించవచ్చు. పూర్వం నుంచి ఉన్నాయా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 15 సంవత్సరాల నుంచి దీన్ని చూస్తున్నామా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే అంతకుముందు జాతకాలు అనేవి లేవా? అంతకుముందు ఎలా చేసుకునేవారు? పెళ్ళిళ్ళు కానీ ఇదేంటి ఉద్యోగం వ్యాపారం ఏం చేయాలన్నా ఒక ఒక ప్రెడిక్షన్ కోసమే వెళ్తాం. వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాం. ఇంటిని అయితే నానా నాశనాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి పడగొట్టి ఈ పడగొట్టి ఒకటి పడగొడితే డబ్బు వస్తుంది ఏమో లేదో నాకు తెలియదు, కానీ పడగొట్టినప్పుడు మాత్రం డబ్బు మాత్రం చాలా బాగా వెళ్ళిపోతా ఉంది. నాకు తెలిసిన ఒకళ్ళు అయితే నేను రియల్ గా చూశాను. అదేంటి అంటే వాళ్ళు వాస్తు చేస్తూ ఎన్నో మార్పులు చేశారు. అన్ని చేసినాక నాకు అసలు వాస్తు తెలియదు, సహజంగా నాకు ఏమి తెలియదు అనమాట. నమ్మను కూడా, నేను జాతకాలు నమ్మను, వాస్తు నమ్మను. నేను నమ్మేది ఒకటి ఎనర్జీని నమ్ముతాను. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు ఉంది. నేను ధ్యానంలోకి వచ్చినాక అని కాదు, ఫస్ట్ నుంచి నాకు ఆ జాతకాలు పిచ్చి కానీ ఇలాంటివి ఏమి ఉండే కాదనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో క్లాస్ కోసం వెళ్ళాము, ఒకసారి వెళ్ళినప్పుడు ఒక రకంగా, ఒకసారి వెళ్ళినప్పుడు ఒక రకంగా, అట్లా రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి. కనిపిస్తే మనము అడగడం కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఫ్లోలో వస్తే అప్పుడు చూద్దాం అనుకున్నా. నాకు కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. మెలకుండా నేను ధ్యానం చేస్తూ ఇంకా క్లాస్కి వెళ్ళి వచ్చి 3 రోజులు ఉండాల్సి వచ్చింది. వాళ్ళతో చూసినాక వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటున్న దగ్గర నుంచి కూడా నాకు డిఫరెంట్ వస్తుంది. అప్పటి వరకు లేని గ్యాస్ కూడా వచ్చేస్తుంది అనమాట. మరి వీళ్ళంతా మారుస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయంటున్నారు, మరి ఎనర్జీస్ ఎక్కడ, ఎనర్జీస్ అక్కడే ఉన్నాయి కదా అనిపిస్తుంది నాకు. తీరా ఓపెన్ ఐస్ ఏంటి అంటే ఈశాన్య మూల బాత్రూమ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళది అదే టెంపుల్ ప్లేస్ కదా ఈశాన్యం అంటే. అందరూ ప్రెడిక్షన్ లో తెలుసుకునేది ఏంటి అంటే అది దైవస్థానము అని చెప్తారు. మరి దైవస్థానంలో బాత్రూమ్ ఎలా కనపడుతుంది? ఆయన నాకు వాటి గురించి చెప్పడం బిగిన్ చేశారు అనమాట. ఇలా ఉంది మేడం, ఇలా చేయాలి, వాస్తు ఇలా ఉంటుంది, మహావాస్తు అంటే ఇలా ఉంటుంది. ఒక చాలా ఖర్చు పెట్టి వేసుకొని వచ్చారు అంటే అప్పుడు నేను చెప్పాను, సరే మరి ఇంత చేస్తున్నారు కదా ఆజ్ఞలో, అంటే వంట చేసే ప్లేస్లోనేమో డ్రైనేజ్ కలుస్తుంది, ఫుడ్ విపరీతమైన డ్యామేజ్ అవుతుంది, ఆ గ్యాస్ అంతా ఫామ్ అవుతుంది కదా. అంటే వాళ్ళు గత కొద్ది కాలం నుంచి ఆ గ్యాస్ ప్రాబ్లంతో, వాళ్ళ అబ్బాయి ఊరు నుంచి వచ్చి కూడా తిన్న దగ్గర నుంచి తేడా ఉంటుంది, ఇలా రకరకాలుగా చెప్పొచ్చారు ఆయన. ఇక మరి ఇక్కడేమో ఇలా ఉంది కదా సార్ అంటే అందరు కన్నారు పడుతుంది, చాలా మార్పులు చేశారు. నేను ఒకటే చెప్పాను, సరే ఇవేమి మార్చక్కర్లేదు, కేవలం మీ థాట్ ప్రాసెస్ మారిస్తే సరిపోతుంది. మీరు వీటి వల్ల ఏమి ఎనర్జీ చేంజ్ ఎంత అవుతుందో నాకైతే తెలియదు, కానీ మీ థాట్ కనుక మారిస్తే మీ ఎనర్జీ చేంజ్ అనేది జరుగుతుంది సార్ అని చెప్పారు. ఆయన ఫస్ట్ నమ్మలేదు, లేదు సార్ మీరు ట్రై చేసి చూడండి, మారకపోతే అప్పుడు నన్ను అడిగింది సార్, మీ థాట్ ప్రాసెస్ మార్చి చూడండి, మీ ఇంట్లో ఎలాంటి మిరాకిల్స్ జరగాలంటే అలా మిరాకిల్స్ జరుగుతాయని చెప్పాను. కూర్చోబెట్టి మెడిటేషన్, ఆల్రెడీ వాళ్ళు మెడిటేటర్స్ కానీ కొంతకాలం మెడిటేషన్ చేసి తిరిగి ఇందులోకి వెళ్తారు. అప్పుడు ఆ ప్లేసెస్ అంతా పిరమిడ్స్ పెట్టించి మెడిటేషన్ చేయించాను. అప్పటి వరకు ఎంతో కాలంగా ట్రై చేసిన వాళ్ళ పాప మ్యారేజ్ సెట్ అయింది, వితిన్ 1.5-2 మంత్స్లోనే వాళ్ళు చాలా చేంజెస్ వచ్చింది అనమాట. దీని అంతటికీ కారణం ఏంటి అంటే మన బ్రెయిన్లో లిమిటెడ్ థాట్స్ పెట్టుకోవడం వల్ల. ఈ నమ్మకాలు మనకి ఎందుకు వస్తాయంటే మనకి లిమిటెడ్ థాట్స్ ఉన్నాయి,
లిమిటెడ్ థాట్స్ ఉన్నప్పుడు మనం ఏమీ సాధించేది ఏమి లేదు. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలంటే అన్లిమిటెడ్ థాట్స్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అన్లిమిటెడ్ థాట్స్ లోకి వెళ్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే మహత్తర కార్యాలను సాధించడం జరుగుతుంది. ఇది ఇంతే అని మనం కొంచుకుపోయి ఉన్నామంటే అది అంతే జరుగుతుంది. అంతకు మించి బియాండ్ ఉండింది అనుకుంటే జ్యోతిష్య విభాగం ఉండింది యూనివర్స్ లో, ఈ థర్డ్ ఫోర్త్ లేయర్స్ లో జ్యోతిష్య విభాగం ఉంటుంది. కానీ మనము మెడిటేషన్ ఎనర్జీ ఎక్కడికంటే సెవెంత్ లెవెల్ కి టచ్ చేస్తుంది. మీరు సెవెంత్ లెవెల్లో వెళ్ళి కూర్చుంటారా థర్డ్ ఫోర్త్ లో వెళ్ళి కూర్చుంటారా చెప్పండి, ఆలోచించుకోండి. జ్యోతిష్యం అనేది స్టాండర్డ్ ఎనర్జీ కాదు, ఫ్లెక్సిబుల్ ఎనర్జీ. ఈ ఫ్లెక్సిబుల్ ఎనర్జీలోకి మీరు వెళ్తారా ఒక ఫిక్స్డ్ ఎనర్జీలోకి వెళ్తారో ఆలోచించుకోండి. బియాండ్ స్టేట్ ఎప్పుడైతే మనం బియాండ్ స్టేట్ టచ్ చేస్తామో అప్పుడు మనం కావాల్సిందంతా సృష్టించుకోవచ్చు. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఏదో ఒకటి మాత్రమే మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. కానీ మెడిటేషన్ ఏం చెప్తుందంటే మీరే దాన్ని సృష్టించవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు చూసుకొని మీరు ఎక్కడ ఉంటారు, ఈ నమ్మకాలతోనే ఉంటామా ఇంకొక దాంట్లోకి వెళ్తామా. ఈ మైండ్ మెకానిజం కనుక మార్చినట్లయితే మీరు ఏం సాధించాలంటే అది మనం పొందొచ్చు అనమాట. ఈ మైండ్ మెకానిజమే ఊహాశక్తి, ఎంత చేస్తే అంత. ఇప్పుడు జాతకాల్లో కూడా మనం వినియోగిస్తుంది ఏంటంటే అది ఆసక్తిని వినియోగిస్తున్నాం, కానీ అది రివర్స్ లో జరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అబౌవ్ స్టేట్, బిలో స్టేట్ కాదు. బిలో స్టేట్ ఎప్పుడు నమ్మకాలతో కుంచుకుపోయేలాగా చేస్తుంది, అబౌవ్ స్టేట్ అప్పుడు ఎప్పుడు క్రియేషన్ లోకి తీసుకువెళ్తుంది. మేడం ఇంకొకటి, ఈ జాతకాలు ఈ రాయబడినప్పుడు ఎప్పుడైతే ఒక 2-3 వేల సంవత్సరాల క్రితం రాయబడినమో ఆ రాసేటప్పుడు భూమి యొక్క సైకిల్స్ అంటాం, అంటే ఒక సెకండ్ కి అది స్పందించేటటువంటిది. ఈ సైకిల్స్ 500 బిలో ఉన్నాయి, అప్పట్లో సుమారుగా ఒక 500 ఉన్నాయి అనుకోండి ఆ టైంలో రాయబడినటువంటి ఆ లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎర్త్ సైకిల్స్ ఫర్ సెకండ్ కి 12 ఉన్నది. అంటే ఏం జరుగుతున్నది, అయితే ఫాస్ట్ అన్న అవుతుంది లేకుంటే స్లో అన్న అవుతుంది. తర్వాత ఇంకొకటి, ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎనర్జీని బట్టి జాతకము ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటుంది, అంటే మన ఫ్యూచర్ చేంజ్ అయిపోతుంది. మనం ఎంత ఎనర్జీని పెంచుకుంటామో అంతగా దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఈ ఎనర్జీ కరెక్ట్ గా లేకుండా మీరు దాన్నే నమ్ముతూ కూర్చుంటే, అప్పట్లో అదేదో ఒక సినిమా వచ్చింది వాడు ఏజ్ చేయమని ఆఫ్టర్ 1 ఇయర్ ఐఎమ్ కింగ్ అంటుంటే, ఆ ఒక్కటే అడక్కు సినిమా కావచ్చు దాంట్లో ఉంటుంది అన్నమాట. సో ఇలాగా చాలా మంది ఈ జాతకాలు నమ్మి, తమాషా ఏంటంటే ఇప్పుడు ఇంకొక విపరీతం వచ్చింది మేడం, ఇందాక మీరు అన్నారు కదా చాలా మంది ఈ ప్రెడిక్షన్స్ చేసేటి వాళ్ళు, వాస్తులు చెప్పేటి వాళ్ళు, వీళ్ళు ఈ పిరమిడ్స్ తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెట్టి మామూలుగా మన దగ్గర 100 రూపాయలకు దొరికే పిరమిడ్ ని 5000 రూపాయలకు అమ్మేస్తున్నారు, అదొక బిజినెస్. అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, మనము ఎందుకు అంతగా మనము దిగజారిపోతున్నాము అనే దానికి ఇక్కడ ఈ విషయం చెప్తున్నా. తర్వాత వాస్తు అన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. మన మెడిటేటరు మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళకి వరంగల్లో హౌస్ ఉన్నది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక 25 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకా వీళ్ళు వేరువేరుగా, వాళ్ళ బ్రదర్ ఏమో వైజాగ్ లో జాబ్ వచ్చింది, వాళ్ళ సిస్టర్ ఏమో పూణేలో డాక్టరు, ఇతనేమో కరీంనగర్ వచ్చేసాడు. సో దాన్ని రెంట్ కి ఇచ్చేవాళ్ళు, రెంట్ కి ఇస్తే ఒక 2 మంత్స్ 1 మంత్ ఉండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఒక 5-6 నెలలు ఇవ్వకుండాను, లేకపోతే ఆ తర్వాత ఇస్తాను తర్వాత ఇస్తాను ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక రోజు నన్ను ఇట్లా జరుగుతూ ఉందని ఒక రోజు అడిగాడు తన్ను. కానీ యాక్చువల్ గా ఏంటంటే అతను వండర్ఫుల్ గా ఇవన్నీ చేస్తాడు, అంటే ఇలాంటి సమస్య ఏదన్నా ఉన్నా టక్మని సాల్వ్ చేస్తాడు. కానీ అడిగాడు అనమాట నన్ను, దీని మీద ఏదన్నా ఒక రోజు చేద్దామా అని అంటే
ఏ దాని మీద ఏం చేస్తాం అదంతా నువ్వే చూసుకుంటావు కదా ఏదన్నా ఉంటే. ఎందుకంటే తను వండర్ఫుల్ గా కౌన్సిలింగ్ చేస్తాడు, ఆ మంచి మెడిటేషన్ నైట్ అంతా చేస్తాడు, బాగా చేస్తాడు. అయితే తర్వాత చూద్దాంలే అనుకున్నా మర్చిపోయినా. సరే ఒకసారి బెంగళూరు జీసీఎస్ కి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే అంటే ఇంకా అయిపోయింది 2వ తారీఖు, 3వ తారీఖు ఈవినింగ్ కి మాకు ట్రైన్. సరే ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి అక్కడ కూర్చున్నప్పుడు సడన్ గా దీని గురించి వచ్చాను. వస్తే సరే కూర్చో మరి ఏం చేద్దాం అంటే సరే మా పేరెంట్స్ ని పిలవనా అన్నాడు. అంటే వాళ్ళ నాన్నగారు బాడీ వెకెట్ చేశారు, ఆయన ఎనర్జీని పిలవనా అన్నాడు. లేదు మీ హౌస్ ఎనర్జీని ఇన్వైట్ చేయండి. హౌస్ ఎనర్జీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ దాన్ని అడగమన్నా. అది అసలు పండుగడి సమాధానం చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే 20-25 సంవత్సరాలు మీరంతా వండర్ఫుల్ గా సెట్ అయ్యేటట్టు దానిలో ఉంటే ఎవడో వచ్చి అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు అంటే దాన్ని పడగొట్టేసేస్తున్నారు. మీ యొక్క కాలో చెయ్యో ఇరగదీస్తే మీకు ఎలాగా ఉంటుంది? నాకు అలాగా ఉంది. అందుకనే మిమ్మల్ని ఎవరిని ఇంట్లో ఉండండి ఇట్లా మీకు దాన్ని రానివ్వటం లేదని అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళని పిలిపించి వీళ్ళందరి చేత దానికి క్షమాపణ చెప్పించిన తర్వాత నిన్ను డెవలప్ చేయాలనుకుంటున్నావు అంటే పడగొట్టేసి మళ్ళీ పెంచాలి, దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి దాని పర్మిషన్ అడిగితే ఓకే నేను హ్యాపీ అన్న. ఇది ఎప్పుడు జరిగిందంటే 2012 అక్టోబర్ 3వ తారీఖు జరిగింది. దాని అక్కడ అది కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్, దానిలో దాని పేపర్స్ ఏవో సరిగ్గా లేకపోతే అదే 10వ తారీఖు కల్లా అవి మొత్తం క్లియర్ అయిపోయి ఇతను అంటే ఇతని డెవలప్మెంట్ లో ఇతని పార్ట్ కింద దాదాపుగా 1 కోటి రూపాయల పైన వచ్చింది. అంటే చూడండి ఫ్రెండ్స్, మన యొక్క నమ్మక వ్యవస్థ అనేటువంటిది ఎలాగ ఇతరులకి ఉపయోగపడుతుంది మనకు కాదు. మేడం గారు అన్నట్టు చాలా మందిని చూస్తూ ఉంటాం, ఓ పెద్ద స్థలం తీసుకుంటారు, దాని వాస్తని అక్కడికో అక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి దాన్ని అలా చేసి ఇలా చేసి ఇంత చిన్నగా చేస్తారు. ఏ ఇద్దరు చెప్పింది ఒకే రకంగా ఉంటారు. జాతకాలు కూడా అంతే. అంటే వాటిని తప్పని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనీ వాటిని గుడ్డిగా నమ్ముతూ అసలు చాలా మంది చాలా మందిని చూశాను. డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలా మారుస్తారు జాతకాలు చెప్పే వాళ్ళు కూడా ఒక ఏ ఒక్కరికి కలిసి ఉండదు అనమాట. ఒకే సేమ్ ప్రాబ్లం, ఒకే సేమ్ వ్యాధి, కానీ ప్రిస్క్రిప్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో ఇది కూడా అన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మేముంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది చాలా తక్కువ రెంట్కి మేము తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అంతకుముందు ఉన్న వాళ్ళు అందులో బాడీ వెకెట్ చేశారు, ఎవరు రావడం లేదు ఆ ఇంట్లోకి. అది తర్వాత మేము వెళ్ళినాక పనమ్మాయి ద్వారా తెలిసింది అనమాట. వెళ్ళినాక రాధాకృష్ణకి కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అందరూ అయితే చాలా మంది మన మాస్టర్స్ కూడా ఉండద్దు, ఆ ఇంటి ఎనర్జీస్ బాగాలేదు, ఖాళీ చేయండి అని చెప్పారు. వెళ్ళిన ఫస్ట్ స్టార్టింగ్ డేనే చాలా బాడీ పెయిన్స్ అంతా వచ్చాయి అనమాట నాకు. సరే అందరూ ఖాళీ చేయమంటున్నారు, నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, ఒకవేళ నేను కాకపోయినా ఇంకొకరైనా వచ్చి ఇంట్లో సఫరింగ్ పడతారు, అదేదో మనకి తెలిసిన ఎనర్జీ మెడిటేషన్ అనేది మనం చేసి ఎనర్జీని చేంజ్ చేయడం అనేది మనకు తెలిసిన విద్యే కదా, అది మనం చేద్దాం, నేను చేస్తాను, అవ్వకపోయినప్పుడు ఆలోచిస్తానని చెప్పారు అనమాట. మనం చేయలేనప్పుడు, ఒక పిరమిడ్ మాస్టర్ చేయలేనప్పుడు ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి అనిపించింది. అంటే దీన్నే మనం గుడ్ ఎనర్జీ క్రియేషన్ అంటాం. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అనే కాదు, గుడ్ సంకల్పం ఉన్న ఎవరైనా సరే ఈ ఇక్కడ నేనున్న చోట అత్యంత శక్తివంతంగా ఉండాలి అని ఎవరు కోరుకున్నా ఇది జరుగుతుంది. ఆ రోజు కూర్చొని మెడిటేషన్ చేసామన్నమాట. ఆ మెడిటేషన్ వల్ల ఈరోజు ఏమవుతుందంటే అదే పని అమ్మాయి వచ్చి మొన్న ఒక రోజున చెప్పింది, ఆ అమ్మాయి మెడిటేషన్ చేయదు ఏం చేయదు, తనకి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఏమంటే ఎందరో యోగులు ఋషులు ఇంటి నిండా నిండిపోయి ఉన్నారట, వాళ్ళందరి కోసం మేము వంటలు చేస్తున్నాము, ఆ అమ్మాయి కూడా వస్తే ఒక ఆయన వచ్చి ఆ అమ్మాయికి ఏదో ఒక పాత్రలో ఏదో ద్రవాన్ని ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తారు, ఆ చేసేదంతా మేడం చేస్తున్నారు కదా,
నేనేముంది గిన్నెలు తోమ పెట్టడం ఇల్లు కూర్చోబెట్టడమే కదా అంటే మేడం కి హెల్ప్ చేస్తున్నావు కదా కాబట్టి నీకు కూడా అందులో భాగం ఉంటుంది నువ్వు అన్కండిషనల్ గా చేస్తున్నావు అని చెప్పారంట. అన్కండిషనల్ అంటే ఆవిడ భాషలో హృదయపూర్వకంగా చేస్తున్నావు కదా అని చెప్పి ఆవిడ వచ్చి పొద్దున్నే పరిగెట్టుకొని వచ్చింది. ఏమ్మా ఇంటి ఉంటుందా ఇక్కడ సేవ చేసిన ఇంకా డబ్బులు తీసుకుంటున్నానని కూడా అడిగిందంట. ఆవిడ నువ్వు డబ్బులు తీసుకున్నా నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావు అంటే ఇందులో భాగస్వామ్యం నీకు కూడా ఇస్తున్నాము అని చెప్పారంట మాస్టర్. అంటే చూడండి ఫ్రెండ్స్ అస్సలు బాగోలేదు ఎందుకు పనికిరాదు అనుకున్న ఆ ఇల్లు ఈ రోజు ఆ చుట్టుపక్కల అందరికి ఎనర్జీని పంచుతుంది. మరి మేమేమి వాస్తు మార్చలేదు కేవలం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం అంతే. ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మా జీవితంలో జరిగిన గొప్ప విషయాలన్నీ ఆ ఇంట్లోనే జరిగాయి. నేను రాసిన అద్భుత సృష్టి ఆ ఇంట్లోనే వచ్చింది. డిఎన్ఏ క్లాసెస్ అక్కడి నుంచే వచ్చాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతిదీ కూడా నాకు ఆ ఇంట్లోనే జరిగింది. అసలు ఎందుకో పనికి రాదన్న హౌస్ ఈ క్రియేషన్ కూడా క్రియేషన్ మూమెంట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసింది కదా. అక్కడి నుంచే స్టార్ట్ చేసింది నైట్లు కూర్చుని అక్కడ మెడిటేషన్ చేసి మాస్టర్ నుంచి మెసేజ్ తీసుకుని అలా చేసిందే. అలా ఎంత ఎంత అంటే మనం ఏమైనా మార్చొచ్చు మన ఊహాశక్తి ద్వారా మన యొక్క సంకల్ప శక్తి ద్వారా మనం కావాల్సినవి చేయొచ్చు. అంతేకాని ఈ సమాజము ఇందాక ఇస్తరాకులు కట్టాన్ని ఫస్ట్ డే చూపించారు కదా ఇస్తరాకులు కట్ట తోటకూర కట్టలు అన్ని పక్కన పెట్టేసి ఎస్ నేను ఏదైనా చేయగలను నన్ను నేను నమ్ముకుంటే ఈ ప్రపంచాన్ని మార్చొచ్చు అనేది నమ్మండి ఫ్రెండ్స్. ఎందుకు మారట్లేదు అంటే నేను మారలేదని అర్థం. ఒకవేళ జీవితంలో ఏది మారట్లేదు అంటే నా మైండ్ సెట్ మారలేదు నా బిహేవియర్ మారలేదని గుర్తించండి. అంతేకాని జాతకాలు కాదు ఏమీ కాదు. అప్పుడప్పుడు మా వాడు అడుగుతూ ఉంటాడు అనమాట. అందరూ అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు కదా మమ్మీ అయ్యప్ప మాల వేసుకోనా అని. అంటే ఎవరికన్నా ఒకవేళ ఇది చేసే వాళ్ళకుంటే కోపం వస్తుందేమో దేనికోసం రా అని అడిగాను. అంటే వాడు పైకి చెప్పలేక వాడికి ఏముంది అంటే ఒకవేళ అయ్యప్ప మాల వేసుకుంటే ఇంకేమన్నా జరుగుతుందేమో అని వాడి మైండ్ లో ఉంటుంది. ఆ మైండ్ నాకు అర్థమవుతుంది కాబట్టి లేదు ఊరికి నేను సరదాకి అంటాడు వాడు. అప్పుడు కొంతసేపు మాట్లాడినాక వద్దులే అని చెప్పేసి మళ్ళీ మనకి వెళ్ళకుండా ఊరుకుంటాడు అనమాట. ఏంటి అంటే ఈ బయట సమాజంలో మనకున్న నమ్మకాలు ఏంటంటే ఇది ఈ విధంగా చేస్తేనే జరుగుతుంది అని ఇన్క్లూజన్స్ అంటామన్నమాట. మన మైండ్ లోకి ఎక్కించడం ఆ నమ్మకాలని సమాజపరంగా సమాజం నుంచి ఏం చేస్తారంటే ఇలా ఎక్కిస్తూ ఉంటారనమాట. మీకు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఒక విడప్పుడు మనకి ఆ పేస్ట్ నచ్చి సాగు బట్ వాడు చూపిస్తాడు ఆ పేస్ట్ చూస్తే పళ్ళు పైన పెయింట్ వేసామా అన్నంత తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. బాయ్ చూడగానే పేస్ట్ కొనాలనిపిస్తుంది. మనం ఎప్పుడు రుద్దని సబ్బును కూడా రుద్దాలనిపిస్తుంది. అంటే అవేంటి అంటే ఇన్క్లూజన్స్ అంటాం. వాళ్ళు ఎక్కిస్తున్నారు మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లోకి కొన్ని ఆలోచనలను ఎక్కిస్తున్నారు. మనం చెయ్యని పనిని చేయిస్తున్నారు. రేపు సబ్జెక్ట్ అంతా వీటి మీదే ఉంటుంది. అవును ఇప్పుడు ఇప్పటి వరకు ఆ ఎక్కించిన వాటినన్నింటిని దులిపితే బ్రెయిన్ ఒకసారి దులిపామనుకోండి దూసి దులిపినట్టు ఆ నమ్మకాల వ్యవస్థ అంతా ఊడి కింద పడుతుంది. అప్పుడు కొత్త వాటిని క్రియేట్ చేసుకోవడానికి కొత్త ఆలోచనలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ ఇన్క్లూజన్స్ ని మనం వదిలేయాలి. అది ఇన్క్లూజన్స్ కాదు ఇల్యూషన్స్ అవుతుంది. ఇన్క్లూజన్ అంటే మనము ఊహించడం సార్. ఇన్క్లూజన్ అంటే ఏమంటే బయట వాళ్ళు మనలో ఇన్పుట్ చేసిన ఎనర్జీ అన్నమాట. బుర్రలోకి ఎక్కించడం. ఎందుకు మేడం పొద్దున్నే గనక పొరపాటున టీవీ పెడితే మీకు పెళ్లి కావటం లేదా అయితే ఈ పూజ చేయండి. మీకు పెళ్లి కావటం లేదా లేదా ఇంకొకటి మీకు డబ్బు కావాలా ఈ హోమం చెయ్యండి. అంటే ఆయన జాతకం మాత్రం సరిగ్గా ఉంది. ఆయన అందరికీ జాతకాలు చెప్పేస్తారు.
సెలెక్ట్ చేసిండ్ర. సరే, ఈ జాతకాన్ని చెప్పినప్పుడు దాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే దానికి ఒకటి, మార్కండేయుడు ఉన్నాడు కదా మనకు తెలిసి, ఆ మార్కండేయుడిని నువ్వు 12 సంవత్సరాలకు పోతావు అన్నాడు. ఈయన ఎనర్జీ పెంచుకుని దాన్ని అమరత్వాన్ని సాధించాడు. అంటే మనకి చూపించారు, దాన్ని మాత్రం నమ్మము, అది ఆయనకే సాధ్యం, మిగతాయి మాత్రం మనకు కావాలి. ఇవి నమ్మటానికి రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఇది ఒకటి అనుకుంటున్నా, ఒక రోజున 92లో అనుకుంటాను, మేమేదో పేపర్ చూస్తా అన్నయ్య నేను నాన్నగారు అక్కడ ఉన్నారు, మేము ముగ్గురు పేపర్ చదువుతా ఉన్నాం. ఊరికి నా అన్నయ్య అన్నాడు సరదాకి, అరే నీ రాసి చెప్పరా అన్నాడు. ఏమన్నా అన్నయ్య నాకు తెలియదన్న. ఈ లోపల మా నాన్నగారు అక్కడ ఉండి విని, ఏంట్రా మీ మీద మీకు నమ్మకం తగ్గిందా అన్నాడు. అదేంటి సార్ అన్నా. అదేంటి సార్ అంటే, ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గుతుందో వాళ్ళు ఈ జాతకాల వైపు వెళతారు, మీరు ఎందుకు దాన్ని చూస్తున్నారు అని అన్నాను. నాకైతే ఒక్కసారి సడన్ గా పెడేలు మనం చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించి, ఎస్ మనని మనం ఎందుకు నమ్మట్లేదు అంటే, మేము సరదాగా అన్నా గానీ అది చాలా రియలిస్టిక్ గా చెప్పారు ఆయన. ఏంటి, నువ్వు నీలో నీ మీద నీకు ఎప్పుడైతే నమ్మకం తగ్గిపోతుందో, నీ సామర్థ్యం మీద నీకు ఎప్పుడైతే నమ్మకం తగ్గిపోతుందో, నిన్ను నువ్వు ఎప్పుడైతే విశ్వసించవో, అప్పుడు ఈ జాతకాలు ఇంకా వేరే వేరే వాటి వైపు వెళుతూ ఉంటావు అనేది చాలా క్లియర్ గా చెప్తారు. అప్పుడు చెప్పారనమాట, ఇంకా అది ఫుల్ నా మైండ్ లో ఫిక్స్డ్, ఎస్ ఎప్పటికైనా మనని మనమే నమ్మాలి తప్ప ఇతరులను కాదు అనేటువంటి. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు నమ్మకుండా అది చేద్దాం ఇది చేద్దాం అనేది ఇప్పుడు దాకా గనక మనము భావించి ఉంటే దయచేసి వాటిని వదిలివేయి. ఎందుకంటే ఇవన్నీ కూడాను మామూలుగా ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, నాగేశ్వరరావు గారు జాతకాలు నమ్మడు, వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఒక్క చోట కూడా దేవుడు ఫోటో ఉండదు. రామోజీరావు గారు వాటిని నమ్మడు, కానీ మరి ఆయన ఏమి ఇది కాలేదుగా. అంటే మనము కొంతమందిని ఎవరినో ఇచ్చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఇలాగా పూజ చేయటం వల్ల అది వచ్చింది, వీళ్ళ పూజ చేయటం వల్ల అది వచ్చింది. నోనో, అది కాదు. మనందరికీ తెలుసు కర్మ సిద్ధాంతంలో గత జన్మల్లో వీళ్ళు చేసినటువంటి మంచి పని వల్ల అది సాధించబడింది. వాళ్ళ కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియక అది ఎక్కడ పోతుందో అన్న భయంతో ఇప్పుడు అది మర్చిపోయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటినన్నిటిని వదిలివేయ, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ లోపల నుంచి వచ్చేటటువంటిది అంతర్వాణి మీకు ఇచ్చేటటువంటి సూచనలు ఆ మార్గాలని, ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మకపోతే మీ ఎదురుగా ఉన్నది అది బొగ్గ వజ్రమా అనేది మనకు ఎలా తెలుస్తుంది, అది రాయ రత్నమా అనేది ఎలా తెలుస్తుంది, తెలియదు. మీరు ఎందుకనంటే రత్నం ఏదో ఒకటి ఉన్నదంట అని చెప్పేసేసి దానికోసం ఇది చేయటం తప్పించి, ఆ రత్నం ఏంటో అనేది మీరు తెలుసుకోకుండా మీ ముందున్న ఇది అది కాదనుకుంటున్నా. అలా ఎప్పుడైతే మనం, ఎందుకంటే గుర్తించలేకపోతున్నాం, మనకు తెలియదు కదా అది మంద కాదు కదా అన్నటువంటి ఇదితోటి మనం గుర్తించలేకపోతున్నాం. అలా ఎప్పుడైతే గుర్తించలేకపోతామో మనకి మన ముందున్నటువంటి అదే అదైనా కానీ మన, అంటే ఇది ఎలాగా ఉంటుందంటే ఒక బెగర్ ఒక పెట్టి మీద కూర్చుని రోజు అడుక్కుంటుండేవాడు, ఆ పెట్టిలో ఏముందరా అంటే అసలు సమాధానం చెప్పేవాడు కాదంటే పెట్టి దిగేవాడు కాదు. ఒకరోజు ఈ అదంతా అంటే గుడి ముందు అనమాట, అది చిన్న పెట్టి ఉండేది, ఆ పెట్టి మీద కూర్చుని ఇచ్చేస్తాం. దానికి రోడ్లు వేయటానికి ఒక పెద్ద అతను వస్తున్నాడు అని చెప్పేసి అవన్నీ లాగిస్తున్నారు. వీడు రోజు ఇలాగే చేస్తున్నాడు, అసలు పెట్టిలో ఏముందో చూద్దామని చెప్పేసి పెట్టి పగలు కొట్టి చూస్తే, అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే దాని నిండా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయంట. మనం అదే స్థితిలో ఉంటాం.
మన ఆలోచన మారిందే మన స్థితి మారదు. మనం ఎప్పుడైతే మన ఆలోచనని సరి చేసుకుంటామో అప్పుడు మన స్థితి మారుతుంది, లేకపోతే మారదు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది బిచ్చగాడికి ఒకసారి అడిగారంట, నీకు ఓకే అది రేపు చెప్పుకుందాం. ఇంకా ఇంకొకటి ఒక చిన్న విషయం ఏంటంటే, నేను రియల్ గా చూసింది, నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేటప్పుడు సైకోసోమెట్రీ అని ఒక సిస్టమ్ నేర్పిస్తారు అన్నమాట. దాంట్లో ఆయన ఈ జాతకాల గురించి జాతకాలనే కాదు నమ్మకాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే తాయెత్తులు అలాంటివి కట్టించుకుంటారు కదా, దాని గురించి చెప్తూ చెప్తూ ఒక ఎదురుగా ఒక ఆవిడ ఉంటే ఆవిడకి మోకాళ్ళ నొప్పులు అలా ఉన్నాయన్నమాట. ఉంటే నేను ఇప్పుడు మీకు ఒక తాయెత్తు వేస్తున్నాను, మీరు ఈ క్షణమే మీ నొప్పులంతా మాయమైపోతాయి, అలాంటి గొప్ప మంత్రాన్ని నేను చేస్తున్నాను అని చెప్పేసి ఒక పేపర్ మీద మంత్రం రాసి దాన్ని మడతేసి ఒక థ్రెడ్ తో కట్టి ఆవిడ మీద తిట్టేశారు ఆయన. అది టచ్ అవ్వగానే ఆవిడ పెయిన్స్ అన్ని రిలీజ్ అయిపోయాయి. ఆవిడ వెంటనే అబ్బా ఎంత మంచి ఇది ఇచ్చేసారని చెప్పేసి గబగబా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టేసింది అనమాట. అమ్మా సరే నేను ఆ మంత్రం ఏం రాశాను ఒకసారి చూస్తావా అని అడిగారు ఆయన. అది రోజు నువ్వు చదువుకోవచ్చు, వెళ్ళి చూడు, ఆ పేపర్ తీసి చూడు అంటే ఆ పేపర్ తీసి చూస్తే ఏముందంటే దాంట్లో ఏం లేదు, ఉత్త పేపర్. అంటే మనము కొన్ని పనులు ఇలా కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకమో సంస్థ మీద ఉన్న నమ్మకమో ఏదో ఒక నమ్మకం, ఆ గుడ్డి నమ్మకంతో ఏమంటే కొన్ని మన జీవితాల్లో మంచి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ కానీ ఏమంటే అది శాశ్వతమైన ఇది కాదు కదా, ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సింది, తనలో ఉన్న సోల్ మీద పెట్టుకోవాల్సిన నమ్మకాన్ని మనం బయట వ్యక్తుల మీద పెడుతున్నాము. ఆ దిష్టిని గిష్టిని చెప్పడానికి ఇప్పుడు ఇవన్నీ ఇది కాదు. ఆ దిష్టి కూడా ఏమంటే ఆరా క్లీనింగ్ అన్నమాట, అరా క్లీన్ చేసుకోవడమే. అదంతా మీరు ఎలా అయితే సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తారో అదే విధంగా వాళ్ళు ఆరా క్లీన్ చేస్తారు దాంతో. అంతే తప్ప దానివల్లే దిష్టిలు, అసలు దిష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన దృష్టి కరెక్ట్ గా ఉంటే దిష్టి అనేది ఉండదు. మొన్న నేనది దాంట్లో ప్రశ్న ఆన్సర్లు పెట్టారు, మొన్నటిదే చెప్తున్నాను. ఒకరు ఎవరో ఫోన్ చేశారు, ఏంటంటే నాకు దిష్టి తగిలినట్టు మధ్యాహ్నానికి నీరసం వస్తుంది మాస్టర్ అని చెప్పేసి చెప్పారు. అడుగుతున్నాను అంటే సరే మాలతి మేడం గారు, నేను క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నా, ఆన్సర్స్ చేస్తున్నాను వాళ్ళకి అడిగిన క్వశ్చన్. మేడం గారు అడిగారు అసలు దిష్టి అంటే ఏంటమ్మా అని అంటే, ఏమో చెబుతారు కదా సార్ దిష్టి తగిలితే నీరసం వస్తుందని అట్లా అనుకుంటున్నాను మేడం అని చెప్పింది. సరే అని శ్రీధర్ సార్ చెప్తారు అని అను. అయితే ఇప్పుడు మొత్తం బయటకి ఏమి వెళ్తలేదు కదమ్మా అంటే వెళ్తలేదు అని అన్నాను. మాకు పెద్దాక అర్థం ఎందుకు చూసుకుంటున్నావు అని అడిగి అంటే మరి నీకు నువ్వే దిష్టి పెట్టుకుంటున్నావు, ఆ దిష్టి ఏంటో నాకు కూడా తెలియదు, నేను నువ్వు చూసుకుంటున్నావు నీ నీ కళ్ళు ఉన్న మామూలుగా అని అంటే ఆయన అన్నట్టు. ఇప్పుడు ఈ దిష్టి ఇవన్నీ ఇవన్నీ పిచ్చ పిచ్చ ఆలోచన. మనం మాస్టర్స్ గా ఎదుగుతూ మళ్ళీ ఇంకా దిష్టి ఏంటి, అసలు ఎవడైనా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ వేరే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మన శక్తి ఏమన్నా తక్కువ? అందరూ మెడిటేటర్సే ఉన్నారు 99%, ఎవరో ఒక్కరే నేను మెడిటేషన్ తక్కువ చేస్తాను సార్ అని చెప్పారు. మీరు అందరూ మెడిటేషన్ చేస్తున్నారు అని అంటే మీరు మాస్టరీ సంపాదిస్తున్నారు. ఆ పీజీకి వెళ్ళిపోయి ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ ఈజీగా ఉంది కదా, ఏదో చేతితో ఇట్లా తిప్పేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? అది కాదు కదా. ఎందుకు మీరు అలాంటి వాటికి అసలు అలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఎందుకని అడుగుతున్నారు? ఇవన్నీ కూడా సరికాని నమ్మకాలు. ఏది మీరు మరి దిష్టి ఒక మినిస్టర్కి పెట్టండి చూద్దాం, ఒక సీఎంకి పెట్టండి, ఒక పిఎంకి పెట్టండి, ఏమవుతుంది వాళ్ళకి? ఇవన్నీ ఏంటంటే
ఎదుటి వాళ్ళు ఏవో అన్నప్పుడు మనం నమ్మటం వల్ల నాకు అది తగిలింది ఇది తగిలింది అని, లేకపోతే ఏమీ లేదు. ఈవెన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చిన్న సందర్భం చెప్తున్నా, ఏమంటారు బాణామతి ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, ఏ ఒక మినిస్టర్ కి చెయ్యొచ్చుగా, ఎవడు చేయలేడు, చేసిన వాళ్ళ మీద పని చేయదు. కారణం ఏంటంటే వాడు తెలియదు కదా ఇవి నాకు, ఇదిగో నీకు ఇది చేస్తాను అని నాకు తెలిసినప్పుడు నేను దానికి ఫీల్ అవుతూ ఉంటా. ఇది నిజమే కావచ్చు, నాకు ఏ చిన్న ఇది వచ్చినా అనుమానం వస్తూ ఉంటుంది, ఇది దాని వల్లే కావచ్చు, వాళ్ళు చేసిన దానికే కావచ్చు, అందుకని వాటికి ఇది అవుతూ ఉంటాం. అని తప్పించి ఇవన్నీ కూడా వచ్చి ట్రాష్. మీరు నమ్మితే మీకు డెఫినెట్ గా జరుగుతుంది, దాంట్లో మళ్ళీ డౌటే లేదు. మన నమ్మకమే మన జీవితం. నువ్వు సరికాంది నమ్మితే సరికాందే జరుగుతుంది మన జీవితంలో, సరైన దాన్ని నమ్మితే సరైనదే వస్తుంది. ఇది ఫేస్ ఒక అమ్మాయి దగ్గర మేము కూడా చూసాం సార్, టైం ఉందో లేదో మాట్లాడడానికి దాని గురించి. పర్వాలేదు, టైం ఒక 3-4 minutes లో అవుతుందా? అయిపోతుంది. చెప్పండి. ఒక ఆవిడ నాకు ఇక్కడ ప్రొద్దుటూరు దగ్గర ఒక ఊరు నుంచి వచ్చారన్నమాట. వాళ్ళు ఆవిడకి ఏంటి అంటే వాళ్ళ బాబు బాడీ వికెట్ చేశారు. అయితే తను ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఉంటే తను చేతబడి చేశారు, అందుకనే నా వాళ్ళ బాబు ఏంటంటే వాడు ఇంటర్మీడియట్ లోనే బాగా డ్రింక్స్ అలవాటు అయిపోయి తెలిసిపోతుంది మనకి ఎట్లా ఉన్నాడంటే, ఒక 4 సంవత్సరాల అబ్బాయి లాగున్నాడు, అబ్బాయి ఫోటో అది చూస్తే ఇంటర్మీడియట్ బాబు. వాడు పార్టీ చేసుకొని వెహికల్ స్పీడ్ గా డ్రైవ్ చేయడం వల్ల అది స్లిడ్ ఏమవుతుందంటే ఏంటంటే డివైడర్ కొట్టుకొని బాడీ వికెట్ చేశాడు. అది జరిగిన విషయం, అది సీసీ కెమెరాల్లో కూడా పడింది. అక్కడ ఉన్న ఆ హోటల్ ఎదురుగా జరిగింది అనమాట, కొంచెం ముందుకు వెళ్ళంగానే అసలు ఏ కారు గుద్దడం గానీ ఏది జరగలేదు, మొత్తం సీసీ కెమెరా ఫుటింగ్స్ లో వచ్చింది. అలా జరగడానికి అది ఊరికి అలా పడిపోవడానికి చేతబడే కారణం అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే, 16 లోనో 17 లోనో మనము డిఎంసీలో ఇవి స్టార్ట్ చేశాం కదా సార్, ఏమంటే మొత్తం క్వాంటమ్ థియరీస్ స్టార్ట్ చేశాం కదా ఆ ఇయర్ అన్నమాట. అందరిని వెళ్ళి కలిసింది, మహామహల్ అందరిని వెళ్ళి కలిసింది, వాళ్ళందరూ చెప్పారు ఆవిడకి. ఎంత చెప్పినా ఆ ఒక్కొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ మైండ్ లో ఏదైతే ఉందో అది మనం ఓకే అంటేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, నిజమే ఇది చేతబడే అని అందరు చెప్పాలన్నమాట, ఆవిడ సాటిస్ఫై అవుతారు. ఇక్కడ దానికి ఒక రీజన్ ఉంటుంది మేడం, ఏంటంటే మీరు అన్నట్లుగా అంటే దీనికి ఒక చిన్న ఇది చెప్తే మిగతా వాళ్ళందరికి కూడా ఐడియా వస్తుంది అని చెప్తున్నా. నాన్ వెజ్ మానేయమన్న తర్వాత బాలకృష్ణ గారు నాన్ వెజ్ మానేశారు ఆయన ధ్యానంలోకి వచ్చినప్పుడు. మానేసిన తర్వాత అందరిని అడుగుతుండేవాడు ఎగ్ వెజిటేరియనే కదా అని, ఎందుకంటే ఆయనకి ఎగ్ అంటే బాగా ఇష్టం, ఎవరన్నా అవును అంటే ఈయన తిన్నామని. ఒక రోజు పత్రిస్తారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మాటల సందర్భంలో వచ్చి ఎగ్ వెజిటేరియన్ అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది సార్ అని అంటే, ఒక తప్పు 1000 మంది చెప్పినా 100,000 మంది చెప్పినా తప్పు తప్పే, అది సత్యం కాదు అని చెప్పి అయితే అప్పుడు ఈయనకి అర్థమైందంట. అంటే ఇక్కడ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నది ఈ మిస్టేక్ అంటే తన దగ్గర ఉన్నదని బాలకృష్ణ సార్కి అర్థమైందంట. సార్ చెప్తుంటాడు ఇది చాలా సార్లు చెప్పేసి, ఏంటంటే నాకు తినాలని ఉంది ఎవడన్నా అంటే నేను తినేస్తాను, అట్లాగే నాకు నమ్మకం ఉన్నది ఎవరన్నా, ఇప్పుడు నేను అనుకున్న దాన్ని గనక మీరు చెప్తే మీరు గ్రేట్, నేను అనుకుంది మీరు చెప్పకపోతే మీరు వేస్ట్ అనుకుంటారు. ఇంకా అందరూ కలిసి నా దగ్గరికి పంపించారు ఈ స్వాతి జ్యోతి వీళ్ళంతా, అందరి దగ్గర తిరిగి తిరిగినాక ఇంకా ఆవిడ దగ్గరికి కూడా వెళ్ళి స్వాతి జ్యోతి వాళ్ళ దగ్గరికి, ఏంజల్ స్వాతి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే అక్కడ పలానా షెడ్ లో సెల్లతా మేడం ఉంటారు ఆవిడ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు అనమాట. ఇంకా ఆవిడ వచ్చి క్లాసు జరుగుతా ఉండగా వచ్చారు లోపలికి, వచ్చారు కొంచెం సమయం ఉందండగా వచ్చి కూర్చున్నారు. కూర్చుని అంత క్లాస్ అంతా అయిపోయినాక దగ్గరికి వచ్చిందనమాట, ఇలా జరిగిందండి నాకు ఏదన్నా చెప్పండి అని చెప్పేసి. నాకేమో అవతలు వేరే కౌన్సిలింగ్స్ ఉన్నాయి మేడం, రేపు రండి ఈ రోజు కౌన్సిలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి మాటిచ్చానంటే అందరు ఇలాగే చేస్తారు దుర్మిడ మాస్టర్లు అంతా అయింది అని సౌకర్యాలు పడడం మిగిలిపేసింది, ముందు కూర్చో తల్లి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళని
ఒక 10 మినిట్స్ పర్మిషన్ అండి, ఉడత మాట్లాడినాక నేను వస్తానంటే ఇంకా చెప్పడం బిగిన్ చేసింది అనమాట. అంతా చెప్పినాక సరే మీరు ఎలా నమ్ముతారు, ఇప్పుడు ఎలా చేస్తారు, ఇది లేదు అని నేను అంటున్నాను అంటే మీరు ఉంది అని ఆవిడ ఎంతకి వాదిస్తుంది అనమాట. సరే నేను మీ బాబుని పిలుస్తాను, మీ బాబును మరి చూడగలుగుతారా, మీ బాబు వస్తే మీరు మీ బాబు చెప్తే నమ్ముతారా అని చెప్పి అడిగాను. అడిగితే అయితే ఓకే ఓకే నేను నమ్ముతాను అని చెప్పింది. ఇంతవరకు నేను నా 5-6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను, నేను మా బాబుని చూడలేదు, వాళ్ళు చెప్తే నమ్ముతాను అని చెప్పింది. సరే నేను కూడా ఏమి చేయలేను, పాపం వాడు మనం పెట్టిన రిక్వెస్ట్ కి వాడికి అంది వస్తే సరే ఉంది, చూపించలేదని మళ్ళీ నన్ను ఏం అడగకండి, నేనేమి జాతకాలు చెప్పేదాన్ని కాదు, నాకు ఎలాంటి విద్యలు రావు, కేవలం ఒక ఆలోచనని పంపించగలిగే స్థితి తప్ప ఇంకేమి నాకు తెలియదు అని చెప్పానమాట. అలా అని కూర్చొని మీరు మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా మీ బాబుని ఇన్వైట్ చేయండి అని చెప్పాను. ఆవిడ ఇన్వైట్ చేసింది, ఇన్వైట్ చేస్తే వాడు వచ్చి కూర్చున్నాడు. వచ్చి కూర్చొని వచ్చాడు, కనిపిస్తున్నాడు అని చెప్పింది అనమాట. అయితే సరే అడగండి మేడం, ఏం జరిగిందో అడగండి, నిజంగా వాడి మీద ఏమన్నా ప్రయోగాలు, నేను కూడా తెలుసుకోవాలి, ఎప్పుడు నేను కూడా మూర్ఖంగా వాదిస్తున్నానేమో నాకు కూడా అర్థం తెలియదు కదా, ఇంతమంది ఉంది అన్న దాన్ని నేను లేదు అని నేను చెప్తున్నానంటే నేను కూడా ఒక పెద్ద మూర్ఖురాలయ్యి ఉంటాను, నాకు కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ విషయము, ఒక సోల్ చెప్తే అర్థమైతుంది కదా అని చెప్పేసి అడగండి మేడం, ఏంటి కారణం ఏంటో అడగండి అని చెప్పాను. అడిగితే ఈ నువ్వు ఇంకా పిచ్చి ఆలోచనలు మానవా, ఇదంతా ఏం లేదు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను అని చెప్పాడు అబ్బాయి. నువ్వు మాటి మాటికి నన్ను పిలవాలనుకోకు, ఎంత డిస్టర్బ్ చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదా అని చెప్పాడు. అది ఇంకా తర్వాత నేను ఓకే నేను వెళ్ళిపోతున్నా, అసలు ఎంత రెక్లెస్ గా సమాధానం చెప్పేసి వెళ్ళిపోయాడంటే, నువ్వు కనుక ప్రేమపూర్వకంగా ఉంటేనే ఇంకెప్పుడన్నా నేను నీతో ఒకసారి మాట్లాడడానికి వస్తాను, నువ్వు కనుక ఇలాగే ఉంటే ఇంకెప్పటికీ నన్ను పిలవద్దు అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. బోల్డ్ పనులున్నాయి అన్నట్టుగా. ఇంకా ఆవిడ బయటికి లేచి వచ్చినాక కొంచెం ఏడుపాపి, నిజంగా మా అబ్బాయి వచ్చాడంటారా, నేను అంటారా అనేసి వెళ్ళిపోయింది. అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకున్నా నేను, నా పనిలో నిన్నున్నా. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత విజయవాడ వచ్చింది. వచ్చి మీరు ఇది ఉంది అని ఒప్పుకోండి మేడం, ఎందుకంటే మా కుండీలో నిమ్మకాయలు వాటన్నీ దొరికినాయి, ఇంకో చోట ఏదో దొరికింది, ఎంతో 1 లక్ష రూపాయలు ఎంతో ఇచ్చారంట ఆయనకి, అవన్నీ వెతికి పెట్టి తీసిచ్చాడట ఆయన. ఇవన్నీ ఎలా జరుగుతాయి, మా పక్కింటాళ్ళు ఎదురింటాళ్ళు అందరు కూడా చెప్పారు, అలా పిచ్చ ఒళ్ళు మీ అబ్బాయికి వచ్చిందంటే అదంతా చాతబడి వల్లే, వాడి వయసు ఎంత, వాడి ఒళ్ళు ఎంత, అదే ఒళ్ళు ఏంటి, అదేంటి మీ ఇంట్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ కి చాతబడే కారణము, అమ్మాయి అలాగే చేయిస్తుంది అని చెప్పేసి చెప్పారట. ఈవిడ ఎంత చెప్పినా వినడం లేదన్నమాట. సరే రండి మేడం, డిఎన్ఏ క్లాస్ జరుగుతుంది హైదరాబాద్ లో వెళ్దామని అందరం కలిసి డిఎన్ఏ క్లాస్కి వచ్చాం. గురు పౌర్ణిమ జరిగింది ఆ రోజు, గురు పౌర్ణిమ కలిసేసాం, మీరు రాలేదు చూసారా ఒకరోజు ఒకసారి ఆ క్లాస్ లో బట్ ఎంత హెవీ ఎనర్జీస్ వచ్చాయంటే, అది కొత్త ఫోన్ డివైస్ పాడైపోయింది ఆ రోజు, మదర్ బోర్డు పోయింది, అంత ఎనర్జీస్ వచ్చాయి. సరే ఆవిడ కూడా బాగా రిసీవ్ చేసుకుంది క్లాస్, అంతా అయిపోయినాక మళ్ళీ పార్లర్ రివర్స్ రిటర్న్ వస్తుంటే మళ్ళీ స్టార్ట్ చేసింది. మీరు ఒప్పుకోండి మేడం, మీరు ఒప్పుకోండి మేడం, ఉంది అని ఒప్పుకోండి మేడం అంటుంది, ఎంత చెప్పినా వినదు. వీళ్ళు మంజుల సాయి వీళ్ళందరూ కూడా నాతో ఉన్నారు ఆ రోజు, మరి నందిని ఉందో లేదో గుర్తులేదు కానీ, ఈయన ఎవరు ప్రతాప్ గారు కాదు, ఆయన ఉన్నారు కదా గురునానక్ కాలనీ, సీతారామయ్య సార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనమాట, ఆయనకి కూడా ఆయన మైండ్ లో కూడా ఇది ఉండింది, ఇదంతా ఉన్నాయి మేడమే కాదంటున్నారు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి. నేను కూడా తెలుసుకుంటా మేడం, చెప్పండి మేడం చెప్పండి మేడం అంటున్నాడు ఆయన. అప్పుడు ఏమైందంటే, సరే ఒకవేళ ఉన్నాయా లేవా అనేది తర్వాత ఆలోచిద్దాము, ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని ఇన్వైట్ చేసి అడుగుదాము,
అని చెప్పేసి మందులాని నా శ్రీ సాయిని వీళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఆవిడని కూడా కూర్చోబెట్టి ఆ కాశ్మీర్ ఎనర్జీని ఇన్వైట్ చేశాం సార్. ఇన్వైట్ చేస్తే అప్పటికప్పుడు బాగా ఎండ కాస్తా ఉంది, మొత్తం మబ్బులు కంపు వచ్చేసాయి. అది వచ్చి చెప్తుంది అనమాట, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇలా ఎప్పటికీ చెయ్యకు, ఎవరికో నిరూపించాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఏమీ ఉండవు, వారంతా వాళ్ళంతా థాట్ ప్రాసెస్ చేస్తారు తప్ప వాళ్ళకి ఆలోచన ఎదుటి వాడి వీక్నెస్ కలిపి పనిచేస్తుంది. ఈ ఇలాంటి నువ్వు నువ్వు పిలిచేది నీ నోటి ద్వారా పాజిటివ్ ఎనర్జీస్ ని తప్ప నెగిటివ్ ఎనర్జీస్ ని ఎప్పుడు పిలవకు, ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. అలా అలా వచ్చి మాట్లాడుతుంది, ఈయన డ్రైవ్ చేస్తున్నారు, హఠాత్తుగా కారు ఆగిపోయింది. సరే సార్ సారీ అని చెప్పి, సరే మాస్టర్ సారీ అని చెప్పేసి, ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పామన్నమాట. చెప్పినాక అది మళ్ళీ మామూలుగా ఎండ్ వచ్చేసింది, అంతా క్లియర్ అయిపోయింది. కారు ఎందుకు కదలదు, అప్పుడేంటి ఏంటి ఇలా కదలదు నిజంగా. చూసారా ఇప్పుడు దాన్ని నమ్ముతారా, ఎనర్జీ ఇట్లాంటివి ఉంటాయి అనేది? అల్లేదా వీళ్ళెవరు ఇప్పటికైనా నమ్ముతారా ఇవన్నీ ఉన్నాయి అందుకే మీ కారు కదలలేదని సంగతి? కారు కదలలేదు అని చెప్పేసి అమ్మాయి అదే అంటది. అదే మరి నేను అంటే ఆ సరే అని చెప్పేసి మేము మళ్ళీ మెడిటేషన్ చేసాము, కారు నువ్వు అయిందనమాట. ఆ మెడిటేషన్ లో మాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ వచ్చిన ఎనర్జీ మాకు ఎంత హెల్ప్ చేస్తుందంటే, కొంచెం ముందుకొస్తే ఒకసారి రెండు బస్సులు పడిపోయినాయి చూసారా సార్, ఒకేసారి పిల్లలతో ఉన్న బస్సులు పడిపోయి హైదరాబాద్ రూట్ లో. అవును, ఆ ఏరియాలో ఒక పోర్టల్ ఇన్నర్ లో కాదంటే లోయర్ లోకాలకు సంబంధించిన పోర్టల్ ఓపెన్ అయి ఉండింది అనమాట. మళ్ళీ మా కారు కూడా ఏంటి అక్కడ పడాల్సిన సమయం. అతను ఆ వచ్చిన ఎనర్జీ మాకు చూపించింది అనమాట, అది ఆ పోర్టల్ ఓపెన్ అయ్యింది, ఆ పోర్టల్ క్లోజ్ చేయండి, మీ ద్వారా ఇప్పుడు ఈ పోర్టల్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఆ మెడిటేషన్ లో మేము చేసింది ఏంటంటే ఆ పోర్టల్ క్లోజ్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అక్కడ ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటివి ఏమి ఉండవు, ఒక ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీని మనం సరిగా వినియోగిస్తామా సరిగా సరికాకుండా వినియోగిస్తామా అనే రెండు పాయింట్సే ఉంటాయి తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇస్తరాకులు కట్టని తోటకూర కట్టని తీసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఎనర్జీతో మనం ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు, అయితే అది సమాజానికి ఉపయోగపడే చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఇతరులకి నష్టం కలిగించే విధంగా చేస్తే ఆ నష్టం మనకే జరుగుతుంది, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ చెప్పే అవకాశాన్ని. అలాగే వీటి మీద ఇంకా ఎక్కువ తెలియాలంటే జీవాత్మ ప్రపంచ నియమాలు బుక్ చదవండి, చాలా బాగా తెలుసు మేడం గారు చెప్పిన అంశాల మీద. ఓకే ఫ్రెండ్స్, అఫర్మేషన్స్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీ స్క్రీన్ మీద కనపడుతుంది, అది మీరు వింటూ రాసేసుకుంటారని నేను ముందే స్క్రీన్ మీద పెట్టాను. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ, బుక్ నేమ్ జీవాత్మ ప్రపంచ నియమాలు. Money flows to me freely. Money flows to me abundantly. I receive opportunities all over the place. తెలుగు చెప్తారండి, ముందు ఇంగ్లీష్ రాసుకోండి చెప్తారు. I am a money magnet.
మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అంటే నా జీవితంలోకి అత్యంత సులభంగా ధన ప్రవాహం జరుగుతుంది అని. అలాగే ఈ ధన ప్రవాహం అనేది అప్రయత్నంగా నా జీవితంలోకి వచ్చేస్తుంది. ఫ్రీలీ అంటే అలాగే దాని అర్థం. అలానే ఈ ధన ప్రవాహం అనేది అనంతంగా ఉంటుంది. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అంటే అత్యంత సులభంగా నా జీవితంలోకి ధన ప్రవాహం జరుగుతుంది. మనీ ఫ్లోస్ టు మీ ఫ్రీలీ అంటే అప్రయత్నంగా మనీ నా జీవితంలోకి అప్రయత్నంగా వస్తుంది. మనీ ఫ్లోస్ టు మీ అబౌండెంట్లీ అనంతంగా వస్తుంది. ధన ప్రవాహం అనేది అంటే నా జీవితంలోకి అనంతంగా ధనం ప్రవహిస్తుంది, సంపద ప్రవహిస్తుంది అని. ఐ రిసీవ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. నేను ఎక్కడికి వెళితే అక్కడ నాకు అవకాశాలు దొరుకుతున్నాయి, అవకాశాలను నేను పొందుతున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడ అవకాశాలను పొందుతున్నాను. నేను ఐ రిసీవ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అంటే నేను ఎక్కడికి వెళితే అక్కడ అవకాశాలు నాకు వస్తున్నాయి. మనీ ఫ్లోస్ టు మీ అబౌండెంట్లీ అంటే అనంతంగా, అంటే లిమిటేషన్ లేకుండానని అర్థం. షరతులు ఏమీ లేకుండా అబౌండెంట్లీ అంటే సమృద్ధి, అది నిరంతరం వస్తుంది అని అర్థం అన్నమాట. అనంతంగా సంపద నా వైపు ప్రవహిస్తుంది. ఐదవది, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను సంపద అయస్కాంతాన్ని, అంటే నేను సంపదను ఆకర్షిస్తున్నాను అని అర్థం. నేను సంపదను ఆకర్షిస్తున్నాను. ఐ రిసీవ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అంటే నేను ఎక్కడికి వెళితే అక్కడ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నా. Our friends, right. మేడం ఈ అవి చెప్తారా? చెప్తాను సార్. చెప్పండి. ఇక్కడ మన ఆలోచనలు అనేవి సరి అయినవో సరికానివో రెండు వస్తూ ఉంటాయి. మనం ఏది చేస్తే దాని ఫలితం పొందుతాం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జీసస్ ఏమంటారు అంటే, ఇవ్వండి మళ్ళీ మీరు అదే పొందుతారు, మీరు ఎంత ఇచ్చారో దాన్నే పొందుతారు అని చెప్పేసి, అంతే కొలతలతో పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. జీసస్ స్లోగన్ అది, ఇవ్వండి మళ్ళీ మీరు అదే పొందుతారు, మీరు ఎంత ఇచ్చారో అంతే కొలతలతో తిరిగి పొందుతారు అని. మనం యొక్క ఆలోచన చేసినా, ఒకటి ఏ పని చేసినా ఏంటి అంటే, మనం చేసినదే మనకి రివర్స్ లో వస్తుంది. ఏంటది ఓకే, రైటర్ పేరు రాసారులేండి, జీవాత్మ ప్రపంచ నియమాలు, కురేషి. ఓకే, అంటే దీని ప్రకారం ఏంటి అంటే, మనం ఎలాంటి ఆలోచన చేస్తే అలాంటి జీవితమే మన జీవితాల్లో లభిస్తూ ఉంటుంది.
ఇక్కడ మనం ఒక ఆకర్షణ సిద్ధాంతాన్ని చేద్దాం ఫ్రెండ్స్. నా జీవితం రాసుకోండి, నా జీవితం ఆనందంగా ఐశ్వర్యవంతంగా అద్భుతమైన అనుబంధాలను కలిగి జీవించడం అనేది నా జన్మ హక్కు. నా జీవితం ఆనందంగా ఐశ్వర్యవంతంగా అద్భుతమైన అనుబంధాలను కలిగి ఉండడం అనేది నా జన్మ హక్కు. నా జీవితం ఆనందంగా ఐశ్వర్యవంతంగా అద్భుతమైన అనుబంధాలను కలిగి ఉండడం అనేది నా జన్మ హక్కు. నేను జీవిస్తున్నది నా మనసుతో కాదు, నా ఆలోచనతో కాదు, నా ఇంద్రియాలతో కాదు, నా ఆత్మ చైతన్య శక్తితో నేను జీవిస్తున్నాను. నేను నా ఆత్మశక్తిని నమ్ముతున్నాను. ఈ శక్తి, నా ఆత్మశక్తి నాకు కావలసిన ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అనుబంధాలను నాకు సమకూర్చి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంగ్లీష్లో చెప్పాలా? ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ క్లాస్ అప్పుడు చెప్తాను. ఇంతలో నాకు రాదు ఇంగ్లీష్లో చెప్పడానికి, నేను అసలే తెలుగు స్టూడెంట్ని. సరే స్లోగా చెప్తాను, మళ్ళీ ఆ ఫ్లో వచ్చినప్పుడు మళ్ళీ స్లోగా వెనకెళ్ళదే. సెకండ్ వన్ అంట, సెకండ్ వన్ రిపీట్ చేయాలి. నన్ను నడిపిస్తున్నది నా మనసు కాదు, శరీరం కాదు, బుద్ధి కాదు, నా యొక్క ఆత్మశక్తి. ఇక్కడ నేను రాయలేదు, మీకు రిపీట్ చెప్పినప్పుడు వెంటనే రాసుకోవాలి, అది ఫ్లో వస్తున్నప్పుడు వస్తూ ఉంటది. నా ఆత్మశక్తి నాకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అద్భుతమైన అనుబంధాలను ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. నా ఆత్మ చైతన్య శక్తికి నేను కృతజ్ఞుడనై ఉన్నానంటే థ్యాంక్ యూ. ఈ ఆత్మశక్తి నాలో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఈ ఆత్మశక్తి ద్వారానే నేను అద్భుతమైన ఆనందాన్ని, అనంతమైన ఐశ్వర్యాన్ని, అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నాను. ఇవన్నీ నేను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇవి నాకు అందించిన ఆత్మశక్తికి కృతజ్ఞతలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ప్రాక్టికల్ అనేది మీరు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఏమంటే మ్యాజికల్ బాంధవ్యాలు. నిన్న మ్యాజిక్ స్టోన్ తయారు చేసుకున్నారు కదా, ఇప్పుడు సంబంధ బాంధవ్యాలను మ్యాజికల్గా తయారు చేసుకోవడం. ఇక్కడ మనకి మధ్యలో మీకు అష్టలక్ష్మి కాన్సెప్ట్ ఒకటి చెప్పడం జరుగుతుంది, కానీ మనకి ప్రతిరోజు కావాలి కాబట్టి ఈ అష్టలక్ష్మి కాన్సెప్ట్లే మీకు రోజుకోటి చొప్పున ఇచ్చేస్తున్నాము. ఏమంటే ఓ కంప్లీట్ అవ్వలేదా, సరే సరే రాసుకోండి, మళ్ళీ చెప్పాలా? మీకు గుర్తున్నాయా? ఒకసారి చెప్తాను చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్పరండి, ఇదే లాస్ట్ టైం, ఇప్పటికే టైం అయిపోతుంది.
నా జీవితం ఆనందంగా ఐశ్వర్యవంతంగా అద్భుతమైన అనుబంధాలు కలిగి ఉండటం నా జన్మ హక్కు. నా జీవితం ఆనందంగా ఐశ్వర్యవంతంగా అద్భుతమైన అనుబంధాలను కలిగి ఉండటం నా జన్మ హక్కు. సెకండ్ వన్, నేను జీవిస్తున్నది నా మనసుతో ఇంద్రియాలతో బుద్ధితో కాదు. నేను జీవిస్తున్నది నా మనసుతో ఇంద్రియాలతో బుద్ధితో కాదు, నా ఆత్మశక్తితో. నా ఆత్మశక్తి నాకు కావలసిన ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అవి అవి మేడం మీరు చెప్పినవి. పనిష్మెంట్ మీరు కూడా అభివృద్ధి చెందడానికి. థ్యాంక్ యూ. ఓకే కంటిన్యూ. నాలాంటి బుర్ర తక్కువ వాళ్ళందరి క్లాసులు చేస్తే పెద్ద బుర్ర ఉంది సార్, అందుకే నేను ఎక్కడ గుర్తు పెట్టుకోవాలో తెలియక అలా వదిలేస్తా ఉంటాను అనమాట. సరే, మ్యాజికల్ బాంధవ్యాలు. ఇప్పుడు మనం ఏనైనా సంపాదించింది అనుభవించే వాళ్ళు లేరనుకోండి. మీరు మంచి వంటకం చేశారు, ప్రతిరోజు మీరే తింటే ఏం బాగుంటుంది, అది తినే వాళ్ళు కూడా దొరికితే మనకి వాళ్ళ ఆహా ఓహో అంటే చాలా బాగుంటుంది అనమాట. అలాగే మన కుటుంబ సభ్యులు అందరూ మనతో ఉంటేనే వీటన్నిటిని మనం అనుభవించడానికి. మీరు సృష్టించే సంపద మన ఒక్కరి కోసం కాదు కదా, అందరి కోసం. మన సంబంధ బాంధవ్యాలన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఆ మనం మన యొక్క సంపదకి అర్థం పరమార్థం ఉంటుంది అనమాట. అంటే మనకి నచ్చిన వాళ్ళు, అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి మనతో పాటు. అది స్నేహితులన్న అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, భార్య లేదంటే భర్త, పిల్లలు ఎవరైనా అయి ఉండొచ్చు. వీళ్ళందరితో కలిసిన ఇది మనకి కావాలన్నమాట. ఇప్పుడు మనం దానికోసం ఈ రోజు నైట్ మీరు బెడ్ మీద పడుకునేటప్పుడు చేయాల్సిన ప్రాక్టీస్ అది. ఇందులో ఏమంటే, నిన్న చేసిన మ్యాజికల్ స్టోను లాస్ట్ లో చెదురు గాని, ముందు ఫస్ట్ రోజు చెప్పిన 10 విషయాలు ఉన్నాయి కదా, ఆ 10 విషయాలు చేయాలి. తర్వాత మీకు అత్యంత ఆప్తులైన ముగ్గురిని ఎంచుకోండి. అంటే అది మీ భార్య అయి ఉండొచ్చు, లేదా మీ భర్త అయి ఉండొచ్చు, మీ తల్లి కానీ చెల్లి కానీ, మీకు ఎవరైతే సన్నిహితులు అనుకుంటున్నారో వారిని ముగ్గురిని ఎంచుకోండి. వారి ముగ్గురు ఫోటోలు మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళల్లో ఉన్న గొప్ప విషయాలు 5 కారణాలకు తీసుకోండి. ఆ 5 కారణాలకి కృతజ్ఞులై ఉన్నాను అంటే థ్యాంక్ యూ చెప్తున్నాను అనుకోండి. అంటే నీ ద్వారా, ఇప్పుడు భార్య ఉందనుకోండి, నీ ద్వారా అమితమైన ప్రేమని నేను పొందాను, అలాగే నీ ద్వారా నేను అమితమైన ఆనందాన్ని నేను పొందుతున్నాను, అదే ఇలాంటి బిడ్డలు అద్భుతమైన నాకు పిల్లల్ని ఇచ్చినందుకు, లేదా నీ ద్వారా నాకు ఎంతో మంచి జరుగుతున్నందుకు, ఇట్లా తనలో ఏమైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో దాని ద్వారా మీరు ఏమైతే పొందారో అలాంటివి 5 విషయాలు గుర్తు చేసుకొని ఆ వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే ముగ్గురికి కూడా థ్యాంక్ యూ చెప్పేసి అది మీ దగ్గరే ఉంచుకోవాలి. ఆ ఫొటోస్ మీరు ఇంట్లో ఉండే వాళ్ళైతే షెల్ఫ్ లో పెట్టుకోండి, బయటకు వెళ్లే వాళ్ళైతే మీ పర్స్ లో పెట్టుకోండి వాళ్ళ ఫొటోస్ ని. మీరు వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్ని మీకు గుర్తు రావాలన్నమాట. వాళ్ళకి మీరు గవకున్న పరిస్థితి ఇంకా కనిపించారనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పాలి వాళ్ళకి. అలాగే మళ్ళీ ఇంకా ఈ 2 అయిపోయినాక, అంటే ఫస్ట్ రోజు చేసింది ఇది అయిపోయినాక, నిన్న చేసిన మ్యాజిక్ స్టోన్ ని పట్టుకొని ఈ రోజు మొత్తంలో జరిగిన అద్భుతమైన సన్నివేశం సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి థ్యాంక్ యూ చెప్పుకొని పడుకోండి. ఇది ఈ రోజు చేయాల్సింది. ఓకేనా అండి?
ఐడియా వచ్చింది కదా. మొదటి రోజు మనం 10 పాయింట్స్ చెప్పాము, ఆ 10 పాయింట్స్ ని ఒకసారి చదివి థ్యాంక్ యూ చెప్పండి. మళ్ళీ ఈ రోజు చెప్తున్న మ్యాజికల్ సంబంధ బాంధవ్యాలు ఇదేంటి అంటే, మీకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తుల ఫొటోస్ తీసుకొని వారిలో ఉన్న మీకు ఆ సన్నిహిత్యం వల్ల వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 5 పాయింట్స్ తీసుకొని దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఆ ముగ్గురులో అంటే 3, 5, 15 పాయింట్లు ఇవి మొత్తం చేయడానికి మీకు 5 నిమిషాలు కూడా పట్టదు. ఆ వాళ్ళకి ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పుకున్నాక మ్యాజికల్ స్టోన్ చేతిలో పెట్టుకొని ఈ రోజు మొత్తంలో జరిగిన ఒక గొప్ప సంఘటన, గొప్ప విషయం, అద్భుతమైన విషయం, మీ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన విషయం, ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఆ విషయం మీ జీవితంలో జరిగినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి విజువలైజేషన్ లోకి వెళ్దామా? చనిపోయిన వారితో ఇంకేం సంబంధ బాంధవ్యాలు నేర్పుతారండి? బతుకున్న వాళ్ళతో నేర్పండి. ఇంకా వారితో ఉన్న అన్ని కనెక్షన్స్ కట్ అయిపోయినట్టే లెక్క. వారు వేరే లోకాలకి వేరే వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, మీ ఇష్టం, మీకు ఎప్పుడు నైట్ అయితే అప్పుడు. ఓకే మేడం, విజువలైజేషన్. ఓకే ఫ్రెండ్స్, కూర్చోండి ప్రశాంతంగా. ఇవన్నీ వదిలేసి ఇప్పటి వరకు ఏవైతే విన్నారో అవన్నీ మీ మైండ్ నుంచి రిలీజ్ చేసేయండి. మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకుందురు కానీ. ఈ బ్రెయిన్ కూడా మనకు ఒక మ్యాజికల్ బాక్స్ అన్నమాట. మనం ఎప్పుడు ఏది కావాలంటే అది ఇస్తుంది. దాన్ని మనం అలా తయారు చేసుకోవాలి. గమనించండి, పూర్తిగా రిలీజ్ చేయండి ఆలోచనలన్నిటినీ. ఎంటీ చేయాలి. రిలీజ్ చేయడం అంటే ఎంటీ చేయడం అని అర్థం. నా మెదడు ప్రస్తుత క్షణంలో ఉండాలి అని కోరుకోండి ఫ్రెండ్స్. నా మైండ్ అనేది ప్రస్తుత క్షణంలో ఉండాలి. నేను నిస్సాయక స్థితిలో కానీ దిక్కు తోచని స్థితిలో భూమి మీద జన్మ తీసుకోవడానికి రాలేదు. నేను నిస్సాయంగా సహాయం లేకుండా జీవించడానికి కానీ, నిస్సహాయ స్థితిలో జీవించడానికి కానీ, దిక్కు తోచని స్థితిలో జీవించడానికి నేను ఈ భూమి మీదకి జన్మ తీసుకొని రాలేదు. అత్యద్భుతంగా ఆనందంగా నా జీవన ప్రయాణాన్ని సాగించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోండి ఫ్రెండ్స్. డబ్బుని ఆకర్షించే అయస్కాంతము నేనే. ఐ ఆమ్ మనీ మ్యాగ్నెట్. ఈ భూమి పైన అద్భుతమైన సంపదను సృష్టించేవాడిని నేనే. నా జీవితంలోకి సంపద ఫ్లో నడుస్తుంది.
సంపద యొక్కలో నా జీవితంలోకి అద్భుతంగా నడుస్తుంది. సంపదలోని నేను నా జీవితపు అన్ని కోడాలలోకి ప్రవేశపెడుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఆత్మ చైతన్య స్థితిని నేను కలిగి ఉన్నాను. నా ఆత్మ చైతన్య స్థితి కృతజ్ఞతలు. పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన విశ్వ చైతన్య శక్తి ఎంత గొప్పదో అంత అద్భుతమైన స్థితి నా ఆత్మ చైతన్యానికి కలిగి ఉంది. ఈ విశ్వం ప్రతి క్షణం ఇన్ఫినిట్ అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు ఎలా వెళ్తుందో నేను కూడా నా జీవితంలో అవసరమైన అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫినిట్ వేస్ని క్రియేట్ చేస్తున్నాను. నా వేస్కి కృతజ్ఞతలు. ఇన్ఫినిట్ వేస్కి కృతజ్ఞతలు. I am money magnet. I am money creator. సంపదను సృష్టించేవాడు నేను. నా లోపల ధనాన్ని ఆకర్షించే యంత్రము ఉండింది. నేను నిరంతరము ధనాన్ని ఆకర్షించగలను. మీరు ఒక మ్యాగ్నెట్ గా మారిపోయి ఎక్కడెక్కడ ఉన్న సంపద అంతా మీకు వచ్చి అతుక్కుంటున్నట్టు భావన చేయండి. ఇసుకలో పెట్టి తిప్పినప్పుడు ఇసుక రేణువులన్నీ మ్యాగ్నెట్ ఎలా అంటుకుంటాయో అదే విధంగా సంపదలు మీకు వచ్చి అతుక్కుంటున్నట్టు చూడండి. ఆ విజువలైజేషన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా బీరువా, నా బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ ఖాతా,
సంపదని ఆకర్షిస్తున్నాయి. నా బ్యాంక్ ఖాతా, నా ఇంటిలో ఉన్న బీరువ సంపదని ఆకర్షిస్తున్నాయి. అవి కూడా మనీ మ్యాగ్నెట్స్. మీ బ్యాంకు ఖాతాలన్నీ కూడా మనీ మ్యాగ్నెట్స్ గా మారిపోతున్నట్టు చూడండి ఫ్రెండ్స్. ఊహించండి దాన్ని. అలాగే మీ బీరువా కూడా, ఇంట్లో ఉన్న బీరువా కూడా ఒక మనీ మ్యాగ్నెట్ గా తయారయ్యి ధనాన్ని ఆకర్షిస్తున్నట్టు ఊహించండి. ఆ షెల్ఫ్లన్నీ కూడా ధనంతో నిండిపోయినట్టుగా. ఆ ధనంతో మీరు అత్యంత ఆనందంగా ఉన్నట్లుగా ఊహించండి ఫ్రెండ్స్. అలాగే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఊహించండి. మీరు చేస్తున్న వ్యాపారము, మీరు ఉన్న ఉద్యోగము ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నేను చాలా ఆనందంగా ఉన్నాను, వారందరూ నాకు సహకరిస్తూ అక్కడ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళంతా సహకరిస్తున్నట్టు చూడండి. మీ ఉద్యోగంలో ఉన్న మీ సబార్డినేట్స్ కానీ మీ బాసులు కానీ ఎవరైతే మీ పై అధికారులు ఉంటారో వాళ్ళందరూ మీకు సహకరిస్తూ ఆ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అవి కూడా మనీ మ్యాగ్నెట్స్ గా తయారయ్యి డబ్బును ఆకర్షిస్తున్నట్టు చూడండి. అక్కడ ఉన్న వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారు అనుకోండి, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి. సపోజ్ మీ బాస్ ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, అతను మీకు అనుకూలంగా మారిపోయి మీరు మనీని ఆకర్షించడానికి అతను సహాయం చేస్తున్నట్టు భావన చేయండి. అందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరైతే మీకు వ్యతిరేకమైన వ్యక్తులు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ అనుకూలంగా మారిపోయి మీకు ధనాన్ని ఆకర్షించడానికి సహాయం చేస్తున్నట్టు భావన చేయండి.
ఫ్రెండ్స్ కృతజ్ఞత తెలియజేయండి. మీరు ఊహించగలిగిన మీ ఊహాశక్తి ఇప్పటి వరకు చేసి క్రియేట్ చేసిన ఎనర్జీస్కి, మీ యొక్క సమయానికి, మీ ఇంట్లోని వారందరికీ థ్యాంక్ యూ చెప్పండి. అరికలోకి వద్దాం, నెమ్మదిగా అరికలోకి రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి గుర్తు పెట్టుకున్నారు కదా అన్ని, మ్యాజిక్ మంత్రాన్ని వినియోగించడం, పది విషయాలను రాసుకోవడం, మీ జీవితంలో మీ రోజు మొత్తంలో జరుగుతున్న అన్ని విషయాలను పది రాసుకోవడం మొదటిది. రెండోది సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవడం ఆ ముగ్గురు విషయంలో. మూడోది మ్యాజిక్ స్టోన్కి ఈరోజు జరిగిన సంఘటనలో అద్భుతమైన విషయానికి కృతజ్ఞత తెలియజేయడం. అలాగే అంతకుముందు చెప్పిన అప్రిమేషన్ సార్ చెప్పింది, నేను చెప్పింది ఏమీ రాయక్కర్లేదు. మీరు కేవలం మీరు సమయం ఉన్నప్పుడు, మీరు ధ్యానంలో కూర్చున్నాం అనుకున్నప్పుడు, ఎక్కడో దానికోసం మా టైం వెచ్చించాలనుకుంటే, సంపద మీకు ప్రీషియస్ అనుకుంటే, దానికోసం ఒకసారి మళ్ళీ కూర్చోండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? అర్జెంట్ ఉన్న వాళ్ళు లీవ్ అవ్వచ్చు కొంతమందికి, ఎందుకంటే డ్యూటీలు ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. హలో, చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ డే వన్ లో చెప్పిన అఫర్మేషన్స్ సెకండ్ డే లో చెప్పినవి కూడా వన్ వన్ టైం రాయాలా? అంటే అది మిస్ కాకుండా ఉండడానికి అలాగ వన్ వన్ టైం రాయండి. ఆ రెండు వన్ వన్ టైమ్, ఈ రోజు చెప్పినది ఫైవ్ ఫైవ్ టైమ్. ఆ yes sir, yes sir. ఓకే సార్, థాంక్యూ. ఆ ఓకే సార్, రైట్. లీవ్ అవుదామా మేడం? ఆ ఓకే సార్, థాంక్యూ ఫ్రెండ్స్. పద్మ గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? పద్మ గారు తర్వాత ఒక చిన్న విషయం అనౌన్స్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఒకవేళ మధ్యలో మీరు కట్ అయ్యింది మళ్ళీ కలవాలి అనుకున్నప్పుడు ఆ నంబరు అవి ఉంటే తప్ప, లేకపోతే అలౌ చేయమన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం మీరు కూడా ఆ నియమం ఎథిక్స్ మీరు పాటిస్తారని మేము అనుకుంటున్నాం. దీన్ని ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్పినాం, అలా ఎవరికి షేర్ చేయరని అనుకుంటున్నాం. అందుకని వేరే ఆ నేమ్ తోటి వచ్చినప్పుడు అలౌ చేయటం జరగదు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.